March 25వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ కొనసాగుతుంది. April 14వ తేదీ వరకు అంటే 21 రోజుల పాటు కేంద్రం విధించిన లాక్ డౌన్ ఇది. అయితే ఈ లాక్ డౌన్ వల్ల వివిధ వర్గాలు చాలా ప్రభావితం అవుతున్నాయి. భారత్లో లాక్ డౌన్ వల్ల అసంఘటిత రంగాలకు చెందిన 40 కోట్ల కార్మికుల జీవితాలు ప్రమాదంలో పడ్డాయి అని చెప్పి అంతర్జాతీయ కార్మిక సంస్థ చెప్పడం కూడా జరిగింది. అయితే కరోనాపై దీర్ఘకాల పోరాటానికి సిద్ధం కావాలి అని చెప్పి ఇటీవల ప్రధాని మోదీ ప్రజలకు పిలుపునిచ్చారు. అలసిపోయామని లేదా ఓడిపోయామని చెప్పి ఎవరు భావించొద్దు అని చెప్పడం, ఈ మహమ్మారిపై దేశం తప్పక విజయం సాధిస్తుందన్న నమ్మకం కలిగి ఉండాలి అని కూడా మొన్న ఆయన మాటలను బట్టి అర్థమైంది. దీంతో లాక్డౌన్ను కేంద్రం మరింత కాలం కొనసాగించే అవకాశం ఉంది అనే ప్రచారం జరుగుతుంది. ఇదే టైంలో తెలంగాణ సీఎం కేసీఆర్ గారు కూడా కీలక ప్రకటన చేశారు. లాక్డౌన్ కొనసాగించాలని చెప్పి ఆయన సూచించడం దేశంలో వైరస్ కేసులు మరణాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో లాక్డౌన్ పొడిగించాలి అంటూ తెలంగాణ అలాగే మధ్యప్రదేశ్ కర్ణాటక కలిపి మొత్తం 7 రాష్ట్రాలు ఇప్పుడు 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్ బాటలోనే నడుస్తున్నారు అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. 7 రాష్ట్రాల ముఖ్యమంత్రులు కలిసి కేంద్రానికి ఒక విజ్ఞప్తి కూడా చేశారు. దీనిపై ఒక సమాలోచన కూడా చేయబోయింది. కేంద్రం మంత్రివర్గంతో కలిసి ఒక సమాలోచనలు కూడా జరిపారు అనేది కూడా ఒక ప్రచారం. అయితే ఇప్పటి వరకు మాత్రం ఫైనల్ డిసిషన్ అయితే తీసుకోలేదు. ఇంకా ఎలాంటి వదంతులు నమ్మొద్దని మాత్రమే చెబుతోంది ఇంకా కేంద్రం. ఇదిలా ఉండగా రక్షణ మంత్రి రాజ్నాథ్ నేతృత్వంలో కేంద్ర మంత్రుల సమావేశం జరిగింది. అయితే 15 వరకు విద్యా సంస్థలు, షాపింగ్ మాల్స్ మూసివేత కొనసాగించాలి అని చెప్పి, మతపరమైన కార్యక్రమాలపై ఆంక్షలు కూడా విధించాలి అని చెప్పి ఈ బృందం సూచించడం. మరోవైపు లాక్డౌన్పై కేసీఆర్ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసిన పరిస్థితి మనం చూసాం. ఖచ్చితంగా కొనసాగించాలి, పరిస్థితి బాగాలేదు, బతుకుంటే తర్వాతైనా డబ్బులు సంపాదించవచ్చు, ముందు ప్రాణాలు ఇంపార్టెంటు అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది తెలంగాణ విషయంలో. అయితే అలాగని చెప్పి తెలంగాణకు ఆర్థిక కష్టాలు లేవంటే ఖచ్చితంగా ఉన్నాయి. 440 కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉంది సగటున రోజుకి తెలంగాణకి. అయితే మార్చిలో మొదటి 15 రోజులు ఆదాయం వచ్చింది, లాక్డౌన్ నుంచి ఏమీ రాలేదు. April 6 రోజుల్లో ఈ 2300 నుంచి 2500 కోట్ల రూపాయల ఆదాయం రావాలి, కానీ 6 కోట్లు మాత్రమే వచ్చిందంట. ఈ లెక్కలు కూడా చెప్పారు. అంటే అయినా సరే డబ్బులు పోతే పోయినాయి, పైసలు పోతే పోయినాయి, బతకడం అనేది ఇంపార్టెంటు అనే ఆలోచనలోనే తెలంగాణ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఒక రకంగా ఆ మాట నిజంగా చాలా సంతోషించాల్సిన విషయం. అయితే మనకు అమెరికా అలాగే స్పెయిన్, ఇటలీ ఉన్నట్లుగా అక్కడ పరిస్థితులు ఎలాగ ఉన్నాయో కరోనాకు సంబంధించి, అంటే శవాలే గుట్లగుట్ల కింద వెళ్తున్నాయి. అమెరికాలో అయితే శవాలను కూడా తీసుకెళ్ళట్లేదంటే, ఎవరు వదిలేస్తున్నారంటే ఎక్కడ పడితే అక్కడ. ఆ సిచ్యువేషన్ దేవుడు దేవాలి మనకు లేదు. అందుకే బతుకుంటే బలుసాకైనా తిని బతకచ్చు అని చెప్పి కేసీఆర్ గారు చెప్పిన మాటలు, ఆకలి నుంచి ప్రజల్ని ఏ విధంగానైనా కాపాడుకోవచ్చు, ఏ గింజి అయినా తాగి బతకచ్చు, ఎకనామీ ఎలాగైనా మనం మళ్ళీ రివైన్ చేసుకుంటాం, కష్టపడతాం, తిరిగి మళ్ళీ రివైవ్ అవుతాం, కానీ ప్రజల జీవితాలను బతుకును రివైవ్ చేసుకోలేం కాబట్టి అందుకే మనకు ప్రాణాలు ముఖ్యం అని చెప్పి కేసీఆర్ గారు చెప్పడం, లాక్డౌన్ కొనసాగించాలని చెప్పడం, ఆయన మాటకు 7 రాష్ట్రాలు కూడా మద్దతు ఇస్తున్నాయి. 7 రాష్ట్రాలు మొత్తం ఇప్పుడు లాక్డౌన్ కొనసాగించాలి అని చెప్పి కేంద్రాన్ని విజ్ఞప్తి చేస్తున్న నేపథ్యంలో ఫైనల్ డెసిషన్ ఏంటి అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ ఎక్కువగా లాక్డౌన్ కొనసాగించే ఆలోచనలో కేంద్రం ఉంది అనేది కూడా కేంద్ర వర్గాల నుంచి వినిపిస్తున్న సమాచారం. చూద్దాం మరి ఏం జరుగుతుందో, కంటిన్యూ చేస్తారా లేదా ఏంటి అనేది వేచి చూడాలి ఇంకొక 2 రోజులు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.